హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ దినేష్. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సచ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వాట్సాప్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ట్రిక్ అయితే చెప్తాను. ఆ ట్రిక్ అయితే యూజ్ చేసి మన స్టేటస్ వీడియోలో వచ్చేసి వీడియో అనేది బ్లాక్ కలర్ అయితే చేంజ్ చేసి ఆడియో ఒకటి ప్లే అయ్యేటట్టు సెట్ చేసుకోవచ్చు. అది ఎలానో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఫ్రెండ్స్, ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వెంటనే మీరు చూడగలరు. అలాగే మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. దీనికోసం మీరు వాడుతున్న వాట్సాప్ అకౌంట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఏదో ఒక వీడియో అయితే సెర్చ్ చేస్తారు కదా, సో ఇలా ఈ వీడియోకి అయితే నేను బ్లాక్ కలర్ అయితే సెట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ ఇవ్వండి. ఇక్కడ ఏదో ఒక కలర్ ఇట్లా అయితే సెలెక్ట్ చేసుకొని ఇలా లాంగ్ ప్రెస్ చేస్తూనే స్క్రీన్ మీద లాంగ్ ప్రెస్ చేసినట్టయితే స్క్రీన్ మొత్తం సేమ్ కలర్ అయితే వచ్చేస్తుంది. ఇది ఇప్పుడు ఆప్షన్ అయితే లేదు, అప్డేట్ అయితే అయింది. దీనికోసం ముందుగా మనము ఇక్కడ పైన ఎమోజీస్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఆ సింబల్ అయితే సెలెక్ట్ చేసుకునేసి పైకి అయితే స్క్రోల్ చేయండి. ఫుట్బాల్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాని అయితే సెలెక్ట్ చేయండి. అది సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా స్క్రీన్ మీదకి అయితే వస్తుంది. ఇలా డ్రాగ్ చేసి టూ ఫింగర్స్తో సెట్ అయితే చేసుకోండి ఇలా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఓన్లీ వీడియో మాత్రమే ప్లే అవుతుంది, కానీ ఈ వీడియోలో ఆడియో మాత్రమే మనకు వినిపిస్తుంది. వీడియో అయితే డిసప్పియర్ అయితే అవుతుంది. సో ఇలా మీరు సెట్ చేశారంటే కనుక మీ ఫ్రెండ్స్ అయితే షాక్ అయితే అవుతారు, ఎలా ఈ వీడియో అయితే డిసప్పియర్ అయితే అయ్యింది అనేసి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వాట్సాప్కి సంబంధించిన స్టేటస్ వీడియో. సో ఇలా మీ వీడియోస్ అయితే స్టేటస్లో అయితే పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.